విశాఖ జిల్లా నక్కపల్లి మండలం రాజయ్యపేట గ్రామంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. రాజయ్యపేటకు సమీపంలో ఉన్న హేటరో డ్రగ్మా ఫార్మర్ కంపెనీ నిర్మిస్తున్న పైప్ లైన్ కు వ్యతిరేకంగా మత్స్యకారులు చేస్తున్న పాదయాత్రను పోలీసులు అడ్డుకున్నారు. అయితే పోలీసులకు మత్స్యకారులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. హెట్రో కంపెనీలో వాడే వ్యర్థ రసాయన జలాలను సమీపంలో ఉన్న సముద్రంలోకి వదిలేందుకు వేస్తున్న పైప్ లైన్ పనులు తక్షణమే నిలిపివేయాలని సిపిఎం ఆధ్వర్యంలో రాజయ్యపేట చిన్నతిన్నార్ల పెద్ద తిన్నార్ల దొండవాక గ్రామాలకు చెందిన మత్స్యకారులు ఆందోళనకు దిగారు. గత 5 రోజులుగా మత్స్యకారులు అందరూ నిరసన తెలుపుతున్నా ఎటువంటి అధికారులు నాయకులు మెట్రో కంపెనీ యాజమాన్యం నుండి ఎటువంటి స్పందన లేకపోవడంతో రాజయ్యపేట నుండి నక్కపల్లి తహసీల్దార్ కార్యాలయం వరకు చేపట్టిన పాదయాత్రను పోలీసులు అడ్డుకున్నారు. ఈ పైప్ లైన్ నుండి వచ్చే వ్యర్థ జలాల వలన సముద్రం కలుషితం అవుతుందని, దాని వలన వేట కోల్పోయి మత్స్యకారులు ఉపాధి కోల్పోయే అవకాశం ఉంటుంది, కావున తక్షణమే ఈ పైప్ లైన్ పనులు నిలిపివేయాలని, తమకు న్యాయం చేయాలని మత్స్యకారులు డిమాండ్ చేస్తున్నారు. పాదయాత్రకు అనుమతి కోరుతూ విషయం రాసి పాదయాత్రకు అనుమతి కోరుతూ అయ్యా నక్కపల్లి మండలం రాజీపేట గ్రామానికి సమీపంలో గల హెట్రో డ్రగ్స్ మందుల కంపెనీలో వాడుతున్నటువంటి వ్యర్థ రసాయన జలాలను సముద్రంలోకి వదలడం కోసం ఎటువంటి అనుమతులు లేకుండా పైప్ లైన్ వేస్తున్నారు. ఈ పైప్ లైన్ వేసి వ్యర్థ రసాయన జలాలను సముద్రంలోకి వదిలితే మత్స్య సంపద మొత్తం నశించిపోయి మేము తీవ్రంగా ఉపాధి కోల్పోతాము. దీని కారణంగా మేము పైప్ లైన్లు వేయవద్దని గత 5 రోజుల నుండి శాంతియుతంగా నిరసన తెలియజేస్తున్నాము. అందులో భాగంగా 6/12/2021 సోమవారం నాడు పాదయాత్ర చేయాలని భావించాము. ఈ పాదయాత్ర ఉదయం 9 గంటలకు రాజీపేట గ్రామం నుండి ప్రారంభమై ఉప్మాక నక్కపల్లి మీదుగా నక్కపల్లి తహసీల్దార్ కార్యాలయం వద్దకు చేరుకొని తహసీల్దార్ గారికి వినతిపత్రం ఇచ్చి కార్యక్రమం విరమించడం జరుగుతుంది. కావున గౌరవనీయులైన తమరు మా పాదయాత్రకు అనుమతి ఇవ్వవలసిందిగా కోరుతున్నాం. ఎందుకంటే ఏం అడుగుతాం చెప్పండి మనం. ఈరోజు రాజీపేట గ్రామంలో ఈ చుట్టుప్రక్కల ఉన్న మత్స్యకార ప్రజలందరూ కూడా ఇక్కడ సమావేశమయ్యి ఎంఆర్ఓ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడానికి కోసమని బయలుదేరారు. ఇక్కడ కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న కారణం ముందస్తు పర్మిషన్ లేని కారణంగా ఎంఆర్ఓ గారిని అక్కడి నుంచి రప్పించాము. ఆఫీస్ నుంచి సార్ వాళ్ళు తమ విజ్ఞప్తి ఉన్న పని తెలియపరిచారు. సార్ కూడా తీరుస్తున్నారు అని చెప్పారు. నిలబడి జరుగుతుంది సార్, పైప్ లైన్ 2 కిలోమీటర్లు వేస్తారు సార్, ఏం చేస్తున్నారు సార్? రెవెన్యూ వాళ్ళు వాళ్ళు భూములు వేస్తున్నారు. రెవెన్యూ మీన్స్ గవర్నమెంట్ భూమి సార్, అది బుల్డో చేసుకుని వెళ్ళిపోతున్నారు. పర్మిషన్స్ ఉన్నాయనుకో సార్ ఏం చేయలేదు, మేమే కాదను, పర్మిషన్స్ లేకుండా వేస్తున్నారు. కాబట్టి ఆయన ఇమీడియట్లీ ఫోర్స్ పంపించి పైపులు పైకి లేపాలి, మిగతా పనులు కూడా చేయనివ్వకుండా చేయాలి. ఈరోజు రాజయ్యపేట సత్యనాల చింతనాల గ్రామానికి సంబంధించి మహాధర్నాకి ఇక్కడ రావడం జరిగింది. మేము కూడా ముఖ్యంగా ఏంటంటే మెట్రోకి సంబంధించి పైప్ లైన్ ఏదైతే వాళ్ళు వేస్తున్నారో దానికి సంబంధించి అనుమతి లేదని, అలాగే పైప్ లైన్ వల్ల అనేక ఉన్నాయని చెప్పి రెప్రజెంటేషన్ జరిగింది. ముఖ్యం ఏంటంటే పైప్ లైన్కి పర్మిషన్స్ ఉన్నాయి కదా, అలాగే ఎవరు పర్మిషన్స్ ఇచ్చారు, దానికి సంబంధించి వాళ్ళు ఉన్నట్టయితే నెక్స్ట్ ఈ మత్స్యకార గ్రామాలన్నీ కూడా బాగా ఇబ్బందులు ఉన్నతారని చెప్పి రెప్రజెంటేషన్ ఇచ్చారు. ఆల్రెడీ ఆర్డీ గారు దృష్టి తీసుకెళ్ళమని చెప్పి చెప్పడం జరిగింది. ఆర్డీ గారు దృష్టి తీసుకెళ్ళాము, రేపు జాయింట్ సర్వే చేస్తున్నాం చేసి దానికి సంబంధించి రిపోర్ట్ వచ్చిన తర్వాత రేపు గారు దృష్టి తీసుకెళ్లి సమస్యను పరిష్కరిస్తామని చెప్పి సభాముఖంగా తెలియజేసుకున్నాం. రేపు సర్వే చేస్తాను.